नमस्कार कृष्ण प्रसाद गारु नमस्कार गोपाल कृष्ण गारु सत्य टीवी जेसी टीवी संयुक्त निर्मित कार्यक्रम की प्रेक्षक तरफ स्वागत मैं यदा प्रकार मूल चलचित्र रंग चलचित्र प्रमुख माटडक मन माटडबो तमिल सूपर स्टार रजनीकांत गारु मन अंदर तुम आये अड़ तमिलने का असंख्याक प्रेक्षक अभिमाचे प्रेक्षक जपा मलेशिया एनो सूपर डूपर पिक्चर ऐक्टा आये विधा चपाले तमिल इंडस्ट्री एकचिता वेला आये अंत चला ऐक्टा स्टेट तेल सिमा बस फस्ट आकल राज अंत कदा अंत कद ऐक्टर आ तर मन वस पीचिंदी అది ప్యూర్ తెలుగు తెలుగు డైరెక్టర్ ఇరంకి శర్మని ఎవరు ఆయన డైరెక్టర్ శ్రీధర్ అండి శ్రీధర్ శ్రీధర్ డైరెక్టర్ మన కమలాసన శ్రీప్రియ అవును జయచిత్ర అందులో రజనీకాంత్ కూడా నటించారు తర్వాత అందమైన అనుభవం అవును అవును చాలా సినిమాలు నటించారు చాలా చక్కటి యాక్షన్ ఉంటుందండి ఇవన ఆయన గురించి మన తెలుగు ప్రేక్షకులు మన ప్రేక్షకులందరికీ ఆయన నూతన ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను మిమ్మల్ని మీరు చెప్పినట్టు 1978 ఈ ప్రాంతాల్లో కొత్త తరం హీరోలందరూ కూడా సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు మీరు చెప్పిన అందమైన అనుభవం సినిమా కన్నా చూసుకుంటే సిగరెట్ ని విసిరి నోట్లో పడేసేటువంటి ఒక పిక్లర్ హ్యాబిట్ ఆ సినిమాలో మనం చూడటం జరుగుతుంది మానరిజం మానరిజం మాకు అంతకీ చాలా థ్రిల్లింగ్ అనిపించేది ఎవరితను చాలా కొత్తగా ఉన్నాడు తత కళ్ళజోడు కూడా అంతే కళ్ళజోడు ఇలా తిప్పితిప్పి లాగా పోయిపోవడం అవును ఆయన నడక ఒక స్టైల్ మాట ఒక స్టైల్ యాక్షన్ ఒక డిఫరెంట్ స్టైల్ ఎవరు ఈ స్టైలిష్ పర్సన్ అని చెప్పి నేనైతే అనుకునేవాని అలాగా చాలా సినిమాలు చూడటం నా చిన్నప్పుడు కూడా జరిగింది ఎత్తుకుపోయేత్తు అని చెప్పి కమలాసన హీరో అయితే ఆయన విలన్ అన్నమాట అల్లు అరవిందే డబ్బింగ్ దాన్ని రిలీజ్ చేశారు ఇలా చాలా సినిమాలు వచ్చాయి రాము గెలిపినదే ఇలాంటి సినిమాలు మాయదారి కృష్ణుడని తర్వాత చిరంజీవితో ఖాళీ అని ఇలాంటి సినిమాలు నేను చూశాను చూసినప్పుడు తర్వాత ఎన్టీ రామారావుతో టైగర్ అనే సినిమా కూడా వచ్చింది కాంబినేషన్లో ఏది చూసినా కూడా ఒక డిఫరెంట్ స్టైలే రజనీకాంత్ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కాదండి 78 ప్రాంతాల్లో చెప్తున్నాను ఇవన్నీ నేను అవునవును అందరూ అనుకునేవాళ్ళు నేనే కాదు చాలామంది అనుకునేవాళ్ళు ఇతను ఏదో ట్రెండ్ సృష్టిస్తాడు అని చెప్పి తర్వాత కాలంలో ఎంత ట్రెండ్ సృష్టించాడో ఇప్పుడున్న ప్రేక్షకులందరికీ కూడా తెలుసు అవును అయితే ఈయన గురించి సినిమా ప్రపంచం సినిమాలు భాష ముత్తు ఇవన్నీ మనం చెప్పుకోవచ్చండి చంద్రముఖి కానీ నేను ఇవన్నీ ఈరోజు అది కాకుండా ఒక వ్యక్తి అంతరంగాన్ని జీవితాన్ని మనం మట్టి వాసన చూసి ఎదిగి సూపర్ స్టార్ అయిన తర్వాత దాన్ని మర్చిపోయేవాడు చాలామంది ఉంటారు కానీ రజనీకాంత్ అలా కాదు తను వేసిన ప్రతి అడుగు ఎక్కిన ప్రతి మెట్టుని కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడని చెప్పి చెప్పడానికి నేను ఇది చెప్పదలుచుకున్నాను కర్ణాటకలో ఉండేవాడైనా బెంగళూరు మహారాష్ట్రన్ బేసికల్గా శివాజీరావు గైక్వాడు వాళ్ళ నాన్నగారి పేరు రామజీరావు గైక్వాడు తల్లి పేరు జీజీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా చిన్న చిన్న పనులే చేసుకుంటూ ఉండేవాళ్ళు తర్వాత ప్రాథమిక విద్యాభ్యాసం హై స్కూల్ దగ్గర అతను చదువు ఆగిపోయింది చిన్నప్పటి నుంచి కడుపు నిండా తినేటువంటి పరిస్థితులే ఎక్కువ తర్వాత మంచి బట్టలు ఉండేవి కావు చాలా పేద స్థితిని అనుభవించినటువంటి వ్యక్తి మన శివాజీరావు గైక్వాడ్ ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఈ నాటకాలు అంటే కూడా చాలా ఇష్టం నాటకాల్లో ఎక్కువగా ఇతను దుర్యోధన పాత్రకి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవాడు అప్పట్లో ఈ నాటకాలు వేసేటప్పుడు అండి ఒక పిక్లర్ హ్యాబిట్ ఉండేది అందులో దానికి మేకప్ వేసుకోవాలంటే 100 రూపాయల టికెట్లు కాకుండా 200 రూపాయల టికెట్లు అమ్మాలి అమ్మిన తర్వాత ఆ టికెట్లు అమ్మిన వాళ్ళకి మేకప్ అనేది వేయించుకుంటారు సరే ఇలాగే మేకప్ ఒకసారి వాచి తాకట్టు పెట్టి మేకప్ వేయించుకొని నాటకం ఆడాడు తర్వాత క్రమంలో ఈ 200 రూపాయల టికెట్లు అమ్మలేకపోయాడు అప్పట్లో 70స్లో చెప్తున్నాను నేను అవునవును 200 రూపాయల టికెట్ అంటే అప్పుడు చాలా కాస్ట్లీ అతను దుర్యోధన క్యారెక్టర్ వేయాలి వేయాలి అంటే ఇతని దగ్గర డబ్బులు లేవు 200 రూపాయల టికెట్లు అమ్మలేకపోయాడు 100 రూపాయల టికెట్లే కొన్ని అమ్మాడు మేకప్ వేసుకోవడానికి 25 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవును సగం అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేకప్ వేయడం ఆపేశారు ఆపేసి
నీకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీకు మేము మేకప్ వేయమని చెప్పి చాలా నిష్కర్షగా చెప్పేటప్పటికి సగం మేకప్ ఈయన కన్నీళ్లతో కరిగిపోయింది. ఆ రోజు చాలా బాధపడ్డాడు సార్, డబ్బులు లేదే మన ప్రతిభ లేదని అనుకున్నాడు ఆయన. అనుకొని తర్వాత ఆయనకి దుర్యోధన క్యారెక్టర్ వేసే స్థాయి నుంచి శల్యుడు క్యారెక్టర్కి దించేశారు. సో శల్యుడు క్యారెక్టర్ ఏదో చిన్న చిన్న డైలాగులు లాంటివి చెప్పేవాడు. ఇలాంటి అవమానాలు భరించాడు నాటకాల్లో కూడా, నాటకాల్లో కూడా పేదరికం. ఈ సమయంలో ఒక బస్ కండక్టర్గా జాయిన్ అయినప్పుడు అతని జీవితాన్ని మలుపు తిప్పింది ఒక కండక్టర్గా ఉన్న ఆ బస్సు ప్రయాణమే. అందులో బస్సు డ్రైవరు రాజా బహదూర్, ఇతనికి ఒక చిన్న డైరీ ఫామ్ ఉండేది. తర్వాత బస్ కండక్టర్గా ఇతను పనిచేసేవాడు, బస్ డ్రైవర్గా అతను ఉండేవాడు. ఇతను ఇతనిలోని ప్రతి అంశాన్ని గమనించేవాడు. ఎందుకంటే బస్సు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే టికెట్ కొట్టేటప్పుడు కానీ అప్పుడు కూడా ఒక స్టైలిష్ ఇది ఉండేది. తర్వాత ఇతను నాటకాలు కూడా వేసినప్పుడు వెళ్ళి చూశాడు. అతను చూసి నీలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది గైక్వాడ్, నువ్వు సినిమాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి అన్నాడు. ఇతను కూడా మనసులో ఉంది శివాజీ సినిమాలోకి వెళ్దామని, కానీ ఇప్పుడు కూడా ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఎవరు తిండి పెడతారు, బట్టలు ఎవరు కొనిస్తారు, ఇవన్నీ సమస్యలే. అవునవును. ఈ సమయంలో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అని ఒకటి ఉందండి, అవును, అది చెన్నైలో ఉంది. వాళ్ళు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడదామని చెప్పి అనుకుని అటు కర్ణాటక అంటే బెంగళూరు లేటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి చోట్ల వాళ్ళు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన రాజా బహదూర్ చూశాడు. చూసి దీనికి నువ్వు అప్లై చేయని చెప్పి చెప్పాడు. చెప్తే ఇతనికి డౌటు, నేను ఎలా వెళ్తాను, ఒకవేళ సెలెక్ట్ అయితే చెన్నై వెళ్ళాలి అంటే అవన్నీ ఎందుకు ఆలోచించడం, ముందు నువ్వు అప్లై చేయని అతను చెప్పినప్పుడు అప్పట్లో 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అడిగారు. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అప్పుడు ప్రింట్ తీయించాలంటే 12 రూపాయలు, అప్పుడు కాస్ట్ అండి ఫోటోగ్రఫీ కాస్ట్లీ, 12 రూపాయలు కూడా లేవు తన దగ్గర. అప్పుడు ఈ రాజా బహదూరే 12 రూపాయలు ఇచ్చి అతను ఫోటోలు తీయించి కడిగించి ఆ 3 ఫోటోలు దానికి చేసి దానికి రిజిస్టర్ పోస్ట్ డబ్బులు అతనే భరించి పంపించాడు. పంపిస్తే అందులో కర్ణాటక నుంచి 6 సెలెక్ట్ అయ్యారు. 6 సెలెక్ట్ అయిన వాళ్ళలో రజనీకాంత్ కూడా రావడం. ఓకే, మళ్ళీ సమస్య డబ్బు సమస్య, ఎలాగ వెళ్ళాలి. అతను ఏం చెప్పాడంటే నాకు డైరీ ఫామ్ ఉంది, నీకు నెలకి నేను 200 రూపాయలు పంపిస్తాను, నువ్వు 200 రూపాయలతో గడుపుకో అని నెలలో ఒక బంగారు చైన్ ఉంది. ఆ బంగారు చైన్ తీసి తన చేతిలో పెట్టాడు. పెట్టి ఒకవేళ 200 రూపాయలు కూడా సరిపోకపోతే ఈ చైన్ నువ్వు తాకట్టు పెట్టు, తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఎంత కావాలో అంత తీసుకో, ఆ వచ్చినంతలో అది వాడుకో, మళ్ళీ నేను నీకు విడిపించడానికి డబ్బులు పంపిస్తాను, మళ్ళీ విడిపించుకో, మళ్ళీ అవసరమైతే మళ్ళీ తాకట్టు పెట్టు, నువ్వు మాత్రం తిండికి అకామిడేషన్కి వీటికి ఇబ్బంది పడద్దు, ఇంతవరకు ఇది నీకు నడుస్తుంది, నువ్వు ఉండు అని చెప్పేసి పంపించాడు. ఈరోజు తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇదంతా అవసరం ఉందా లేదా, లేదా ఎప్పుడైనా మనం పనిచేసిన ఒక ఆర్గనైజేషన్లో ఆ తోటి అప్పుడు ఎంప్లాయీస్పై ఇప్పుడు మాట్లాడరండి, ఎందుకంటే మన అవసరం లేదు కదా మాట్లాడరు. అవును, మీరు బ్యాంకులో పనిచేశారు, రిటైర్ అయిపోయారు, నా తెలిసి మీ పాత వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. అవును, అంటే ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచం అంతా కూడా నీ ద్వారా నాకేమొస్తుంది, నా ద్వారా నీకేమొస్తుంది అని ఆలోచించే సమయంలో రాజా బహదూరు తన మెళ్ళలో బంగారు చేతి తీసి ఇచ్చాడండి. అవును, ఇస్తే అది పట్టుకొని చెన్నై వెళ్ళి ఒక అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక మెస్ ఉంది, ఆ మెస్లో బెడ్ కాస్టు 60 రూపాయలు. 60 రూపాయలు అంటే భోజనం పెడతారు ఒక పూట, ఒక పూట టిఫిన్ పెడతారు, తర్వాత బెడ్ ఇస్తారు. బెడ్ అంటే కింద మామూలుగా పడుకోవడమేనండి, బెడ్ అంటే వేరే బెడ్ ఏం కాదు, ఒక చాప లాంటిది ఇస్తారు అది పడుకుంటారు. అయితే కొంచెం అందులో ఒక 45 రూపాయలు అయితే ఒక వంటగదికి దగ్గరలో ఒక బెడ్ ఇస్తారు, అందులో పొగ ఇవన్నీ వేడి ఇవన్నీ వస్తూ ఉంటాయి, అక్కడ బెడ్ అయితే 45 రూపాయలు ఆ బెడ్ ఇచ్చారు. ఎందుకంటే అతను అఫోర్డబిలిటీ అక్కడే బాగుంటుందని 45 రూపాయల్లో ఉన్నాడు. దీంతో పాటు కర్ణాటక నుంచి 6 వచ్చారు కదా, ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వీళ్ళందరూ ఉన్నారు, పరిచయం అయ్యారు. అందులో రఘునందన్ అని, వేణుగోపాల్ అని, వీళ్ళు ఇతని జీవితాన్ని చాలా ప్రభావితం చేశారు. ఇతను ఇక్కడ ఉంటుంటే ఈ వేణుగోపాల్, ఇతని వేణుగోపాలే తర్వాత ఇతని పేరు అశోక్ అయింది,
ఇతను ఈ మెస్కి వచ్చాడు. మెస్కి వచ్చి ఇతను పరిస్థితి చూశాడు. చూసి ఎప్పటికీ గైక్వాడే, ఇంకా శివాజీ గారిని రజనీకాంత్ అవ్వలేదు. గైక్వాడిని వెంటనే ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నా దగ్గరికి వచ్చేసాయి నువ్వు అని చెప్పేసి అతను బలవంతంగా తీసుకొని వాళ్ళందరూ కూడా అరుణ హోటల్లో అని ఒక హోటల్లో చిన్న రూమ్లో ఉండేవాళ్ళు, అక్కడికి షిఫ్ట్ అయ్యారు. 60 రూపాయలు అక్కడ 60 రూపాయలు భరించేవాడు తను. కాకపోతే అందరితో పాటు మంచం మీద కాకుండా నేల మీద పడుకునేవాడు. అందులో రఘునందన్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇక్కడ జీవితం ఎలా ఉంటుందన్నది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. ఈ రఘునందను రజనీకాంత్ చాలా హెల్ప్ చేశాడు. రఘునందను వీళ్ళు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే ఒక పూటకు మాత్రమే భోజనం సరిపోయేది, రెండో పూటకు భోజనం ఎవరికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే. అందులో అతి పేదవాడు మన గైక్వాడ్, శివాజీరావు గైక్వాడ్. అయితే అతనికి వుడ్లాండ్ హోటల్లో ఒక రిసెప్షనిస్ట్ కింద పోస్ట్ వచ్చింది. ఎవరికి? రఘునందన్కి. వస్తే ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ హోటల్ వాళ్ళతో మేనేజర్తో మాట్లాడి ఏంటంటే తన అందరూ వచ్చి అందరూ కొంత కన్సెషన్ అనమాట, ఓ 50% ఎంత కన్సెషన్, అందరూ కూడా రాత్రిపూట భోజనం చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. అందులో వాళ్ళకి ఎంత డబ్బులు అయినా అవసరమైనా ఇతనే తన శాలరీలోంచి అడ్జస్ట్మెంట్ చేస్తుండేవాళ్ళు. ఆ పూట బాగానే గడుస్తూ ఉండేది. పొద్దున పూట బయట తినేవాళ్ళు, రాత్రిపూట భోజనం వచ్చింది కాబట్టి హ్యాపీగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు ఏమైందంటే ఈ వుడ్లాండ్ హోటల్ ఓనర్ పేరు శంకర్రావు అండి. ఇతను ఒకరోజు వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. ఈ వీళ్ళందరూ నాకు కనబడింది, నెక్స్ట్ సినిమాలో నీకు మంచి పాత్ర ఇస్తానని అతను వేయని పాత్ర తొగ్గులక్లో చూసి ఇతనులో టాలెంట్ని గుర్తించి అపూర్వ రాగంగళ్ళు అనే సినిమాలో రజనీకాంత్కి అవకాశం ఇచ్చాడు. అది 15 నిమిషాల పాత్ర, తాగుబోతు పాత్ర. పైగా ఇతనికేమో తమిళ్ రాదు. అవును. ఒక కండిషన్ పెట్టాట, ఈ సినిమా నువ్వు చేయాలంటే నువ్వు తమిళ్ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకుని నా దగ్గరకు వస్తే నీకు సినిమా అవకాశం ఇస్తా. అది కూడా టైం లిమిట్, ఓ 2 నెలల రూపాయలు నేర్చుకోవాలి. అనేటప్పటికి ఇతని దగ్గర డబ్బులు లేవు తమిళ నేర్చుకోవాలంటే, కన్నడమే వచ్చు, ఉన్న వాళ్ళందరూ కన్నడ ఫ్రెండ్స్ అక్కడ. అవును. అందుకని ఏం చేశాడు, మళ్ళీ వెళ్ళాడు మన రాజా బహదూర్ దగ్గర వెళ్ళి నువ్వేనా నాకు చేయాలి, ఎందుకంటే రాజబోధర్కి తమిళం వచ్చు. తమిళం వస్తే అతను ఏం చేశాడంటే పొద్దున బస్సు డ్రైవింగ్ చేసి సాయంత్రం పూట కూర్చోబెట్టుకొని తమిళ ఎలా మాట్లాడాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఏది ఎలాగ ఒత్తి పలకాలి, ఇవన్నీ కూడా రాజా బహదూరు నేర్పించాడండి. నేర్పించి తమిళ నేర్చుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఈ లోపల కండక్టర్ పోస్టు ఎలా చేసేవాడంటే ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసేవాడు కదా, ఇక్కడ నుంచి సెలవులు వస్తే అక్కడికి వెళ్ళి పనిచేసేవాడు, మళ్ళీ అక్కడ సెలవు తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసేవాడు. ఇది పరిస్థితి. తర్వాత ఉద్యోగం పోయింది అనుకోండి వేరే విషయం, తర్వాత మళ్ళీ అది వేరే కథ. అది అలాంటి పరిస్థితుల్లో అపూర్వ రాగంగళ్ళకి వచ్చి తమిళ్తో చేసినప్పుడు ఆ మాటలు మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉంటాయి కదా, అలాగా చెప్పాడు. గోదావరి ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్గా వెళ్తుంది అలా చెప్పేవాట. చెప్తే చెప్పాడు చాలాసార్లు బాలచంద్ర, నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, నెమ్మదిగా మాట్లాడాలని చాలా తిట్టి చాలా రకాలుగా చేస్తే విక్షేపేవాట శివాజీరావు గైక్వాడు. వచ్చి రూమ్కి వచ్చి ఏంటి ఆయన పెద్ద ఆయన అలా తిరుగుతాడు, నా గురువు ఆయన, ఏమి అనలేకపోతున్నాను, ఇలా నన్ను తిరుగుతున్నాడు, నేను తిరిగితే ఎవరైనా సరే కొడతాను, కానీ ఆయన ఏం అనలేకపోతున్నాను నేను అంటే ఈ అశోక్ అన్న అతను, లేదు శివాజీ నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ భవిష్యత్తు మలుపు తిరగబోతుంది అంటే అప్పుడు అన్నట్ట అశోక్ నువ్వు పెద్ద హీరో అవుతావు, అయితే నువ్వు పెద్ద హీరో అయితే నాకు మేనేజర్ పోస్ట్ ఇవ్వు, నీ దగ్గర నేను పనిచేస్తాను అన్నట్ట. అదే అశోక్ తర్వాత కన్నడంలోకి వెళ్ళి పెద్దగా నటన అవ్వలేదు, సాదాసీద నటుడయ్యాడు. తర్వాత కార్మికుల గురించి ఫైట్ చేశాడు, యూనియన్స్ పెట్టాడు. ఆ తర్వాత అతను బెంగళూరు దగ్గర ఒక ఫామ్ హౌస్ కొనుక్కున్నాడు. కాలక్రమం తర్వాత ఇతను సూపర్ స్టార్ అయిన తర్వాత అదే అశోక్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి నేల మీద చాప్ వేసుకొని ఆ చాప్ మీద పడుకొని అక్కడే రాత్రి పడుకొని
వచ్చేవట ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అశోక్ అంటే అంతకుముందు అతని పేరు వేణుగోపాల్ అంటే కాలం ఎంత గొప్పగా ఉంటుంది తన ఒక మేనేజర్గా అడిగినటువంటి రజనీకాంత్కి ఎంతమంది మేనేజర్లు ఉన్నారు ఎంతమంది మేనేజర్లు ఉన్నారో నాకు లెక్కే లేదు ఆ విధంగా అశోక్ అతనికి ప్రతి గమనంలో కూడా జీవితం అంటే ఏంటో నేర్పించినటువంటి రెండో మూడో ప్రముఖ వ్యక్తి అశోక్ అన్నమాట ఆ అపూర్వ రాగంగళ్ళు ఎప్పుడైతే ఆ పాత్ర సక్సెస్ అయిందో ఇతను తెలుగులో అంతరేణ కథ సినిమా వచ్చింది అది కూడా మంచి అయిన తర్వాత కన్నడలో కూడా కేశవ దాస్ లాంటి వాళ్ళు అపూర్వ సహోదరులు ఇలాంటివన్నీ సినిమాలు ఇచ్చి సహోదరుల సవాల్ అపూర్వ సహోదరులు కాదు సహోదరుల సవాల్ అని సినిమా ఇస్తే కన్నడలో కూడా ఇతను అయ్యాడండి ఇంతక నేను మీకు ఒక మాట చెప్పాను ఒక్కసారి నేను చెప్పిన దాంట్లో మీరు వెనక్కి వెళ్తే ఎనికి ఫస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళలో డ్రైవ్ ఇన్ వుడ్ల్యాండ్ అని ఒక చెప్పాను ఆ నారాయణరావు అని ఒక ఆయన శంకర్రావు శంకర్రావు గారు వుడ్ల్యాండ్ అండి వుడ్ల్యాండ్ నారాయణరావు గారు అని ఒక ఆయన డ్రైవ్ ఇన్ మీరు ఎంత పెడితే అంత ఇవ్వండి నేను భోజనం పెడతాను భోజనం పెట్టాడు కదండి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడండి రజనీకాంత్ ఎవరైతే తనకి ఆ రోజు భోజనం పెట్టారో అతనికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు అంటే రజనీకాంత్ వేసిన ప్రతి అడుగులో హెల్ప్ చేసినటువంటి వాళ్ళెవరిని కూడా మర్చిపోలేదండి ఇంకా మీకు చెప్పాను రఘునందన్ రఘునందన్ కూడా పెద్ద హీరో ఏం కాలేదండి కానీ రఘునందన్ ఇంటికి వెళ్ళి రఘునందన్తో పాటు కూర్చొని రఘునందన్కి ఏది కావాలో అది సమకూర్చినటువంటి వ్యక్తి రజనీకాంత్ నేను చెప్పాను ఫస్ట్ రాజా బహదూర్ అశోక్ తర్వాత రఘునందన్ ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు కన్నడా వాళ్ళు వాళ్ళు వీళ్ళందరికీ ఒక ఏడుగురు ఫ్రెండ్స్ని ఆ రోజు తనతో పాటు ఎవరైతే రూమ్లో ఉన్నారో వాళ్ళందరి గురించి ఆయన వల్లి అనే ఒక సినిమా తీశారు ఆ తర్వాత అదే సినిమాని తెలుగులో విజయ అని చెప్పేసి రిలీజ్ అయింది డబ్బింగ్ చేసి ఆ సినిమాలో వచ్చే ప్రాఫిట్స్ని అన్నీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీని వాళ్ళ పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి ఎప్పటికప్పుడు ఉపయోగపడేలా డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి రజనీకాంత్ ఓకే సో తన ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళెవరిని కూడా ఆయన మర్చిపోలా ఇంకా రాజా బహదూర్ మరి మీరు అనుకోవచ్చు రాజా బహదూర్కి సూపర్ స్టార్ అవుతాడని తెలియదు కదా కానీ సూపర్ స్టార్ అయ్యాడు రాజా బహదూర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా అండి ఆయన అప్పటికి ఈయన మంచి సూపర్ స్టార్ అయిపోయి పెద్ద పెద్ద కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సమయంలో ఆయన బస్సునే డ్రైవ్ చేసుకుంటూ బెంగళూరులో తిరిగాడు ఆయన ఆయన పెళ్లి చేసుకోవాలా పిల్లలు లేరు వాళ్ళ అన్నయ్య పిల్లలు మాత్రమే ఉన్నారు ఆయన కూడా బెంగళూరులో ఒక మూడు అంతస్తులు ఉన్నటువంటి ఒక చిన్న హౌస్ కట్టుకొని హౌస్లో పైన పెంట్ హౌస్ అంటే విశాలమైన రాజప్రసాదం ఏం కాదు ఒక బెడ్రూమ్ భోజనం అయిపోతే ఇతను ఏం చేశాడంటే లోపల స్టోర్స్ ఉంటుంది ఆ స్టోర్స్కి ఇతని దగ్గరే ఉంది ఇతను ఆ స్టోర్స్ ఓపెన్ చేసి మీరు వెళ్ళి ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది తీసుకోండి అని చెప్పాడు అదేంటి ఐస్ క్రీమ్స్ నట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవి వెళ్ళి శుభ్రంగా తినేశారు తినేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున అయింది ఇతను డ్యూటీ ముగించుకున్నాడు రఘునందనం వెళ్తున్న టైంలో మేనేజర్ పిలిచి ఈరోజు నీకు లాస్ట్ డే నీకు మరి రేపటి నుంచి రావక్కర్లేదు ఎందుకంటే స్టోర్స్కి నువ్వు ఓపెన్ చేసి నీ ఫ్రెండ్స్ని లోపలికి పంపించడం పెద్ద క్రైమ్ నీ మీద ఏదైనా చేయొచ్చు మేము కాకపోతే నీ ఉద్యోగం పీకేస్తున్నావు అని చెప్పేసి ఉద్యోగం పీకేసి పంపిస్తారు పంపిస్తే ఆ రాత్రిపూట భోజనం కూడా లేకుండా అయిపోయింది ఏం చేయాలి మళ్ళీ ఆకలి సెకండ్ హాఫ్ ఎలా గలపాలో తెలియదు ఇదే సమయంలో ఈ రఘునందన్ అతను ఉడిపి నుంచి వచ్చాడండి ఇతను ఉడిపి నుంచి వచ్చితే ఉడిపి నుంచి నారాయణరావు అని చెప్పి ఒక ఆయన ఉడిపి నుంచి వచ్చిన ఆయన డ్రైవ్ ఇన్ వుడ్ల్యాండ్ అని ఇది కూడా వుడ్ల్యాండ్ అయిపోయారు డ్రైవ్ ఇన్ వుడ్ల్యాండ్ ఇప్పటికీ చెన్నైలో వుడ్ల్యాండ్ హోటల్ ఉందండి డ్రైవ్ ఇన్ వుడ్ల్యాండ్లో ఆయన్ని పని పెట్టుకున్నాడు పెట్టలేదండి మాట్లాడుకున్నాడు ఏంటంటే మేమందరం ఇలాగ ఉన్నాం మాకు రాత్రి తినడానికి తిండి లేదు ఎందుకంటే అతను ఏం చెప్పాడంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ రోజుకి 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు నాకు ఇచ్చేసి బిల్లు కొట్టించేసుకోండి నేను మిగతా డబ్బులు నా దాంట్లో సొంతంగా నేను భరిస్తాను నేను మీకు ఫ్రీగా పెడతాను అది
కానీ రోజు ఎంతో కొంత మీ చేతిలో ఉన్నది మాత్రం ఇచ్చేయండి అని చెప్తున్నాను. అదే అదే దాంతో రజనీకాంత్ వీళ్ళు ఇప్పుడు రజనీకాంత్ అనుకుంటున్నాం కదా వీళ్ళందరూ వాళ్ళ జేబులో రూపాయి అంటే రూపాయి 2 రూపాయలు ఇచ్చి బిల్లు కొట్టించేసుకొని మిగతా దాన్ని పెట్టుకునేవాడు పర్సనల్గా వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. పెడితే నారాయణరావు ఆ విధంగా హెల్ప్ చేశాడు ఈ డ్రైవ్ ఇన్ వుడ్ల్యాండ్. సరే ఇక ఇలాగైతే రోజు దయాధర్మ భిక్ష ఎలాగ వెళ్ళి నడుపుతారు? ఒక పక్కేమో పొద్దునే వెళ్ళటం, క్లాసు తీసుకోవటం, యాక్ట్ చేయటం, రాత్రి వచ్చేప్పటికి భోజనం ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితి, ఎన్నాళ్ళైనా అలా బతుకుతారు? రఘునందను మళ్ళీ ఆ శంకరరావు గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ వుడ్ల్యాండ్ హోటల్లో పనిచేస్తాడు కదా, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సార్ నా తప్పైపోయింది కాలు పెట్టుకున్నాడు, నన్ను క్షమించండి, మా వాళ్ళు ఎవరికి కూడా తిండి సరిగా ఉండట్లేదు, నేను మళ్ళీ కూడా నేను తప్పు తెలుసుకున్నాను, ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయను, మీ దగ్గర పనిచేస్తానంటే ఆ శంకరరావు అన్న అన్నట నువ్వు ఓ 15 రోజుల పాటు వుడ్ల్యాండ్ హోటల్ మెట్ల దగ్గర కూర్చో, నువ్వు కూర్చున్న తర్వాత నేనేం చేయాలో చెప్తా అన్నట. ఏంటి పొద్దున పూట 6 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు కూర్చొని 10 గంటలకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పాఠాలు నేర్చుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ వుడ్ల్యాండ్ మెట్ల మీద కూర్చునేవాట. అందరూ వెళ్ళేవాళ్ళు, ఏంటి ఇతను ఇలా కూర్చున్నాడు అని 10 పైసలు 5 పైసలు, అప్పట్లో 10 పైసలు 5 పైసలు చాలా గొప్ప ఇస్తూ ఉంటే అవమాన భారంతో అతను కూడా చదువుకున్నవాడండి, చదువుకున్నవాడు అతను, అలా బాధపడుతూ మెట్ల దగ్గర కూర్చుంటే 15 రోజుల తర్వాత పిలిచాట ఆ శంకరరావు ఆయన పిలిచి, యావయ్యా నువ్వు అలా మెట్ల మీద కూర్చున్నావు, నీ స్థానాన్ని నేను పరీక్షించాను, నీకు ఉద్యోగం ఇస్తాను, కానీ ఒక షరతు ఏంటంటే నీ దగ్గర ఒక అతను నల్లగా మెల్లకన్న ఉంది కదా, ఆ మెల్లకన్న అతన్ని నువ్వు రానివ్వకు హోటల్కి, మిగతా ఫ్రెండ్స్ అందరినీ రానివ్వు అని చెప్పి అంటే ఇతను చాలా బాధపడ్డాట. ఎందుకంటే నిజంగా ఆకలి అంటే అవసరం ఉన్న వ్యక్తి నల్లగా మెల్లకన్నటువంటి శివాజీరావు గైక్వాడ్. అప్పుడు ఏం చేశాడంటే తను అన్నం తినే దాంట్లో సగం మానుకొని అది ప్యాక్ చేయించుకొని అలాగే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తాము తినే అన్నాన్ని సగం మానుకొని ప్యాక్ చేయించి వాళ్ళందరూ కలిసి ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకొచ్చి రాత్రిపూట శివాజీరావు గైక్వాడ్కి పెట్టిన సందర్భం మీరు నిజంగా గుర్తుపెట్టుకుంటారా గోపాలకృష్ణ గారు? తప్పు ఉన్నానండి. ఇదే పరిస్థితిని కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే, ఇది ఇన్సిడెంట్లో మీరు చెప్తున్నాను, శివాజీరావు గైక్వాడ్ సూపర్ స్టార్ అయ్యాడు రజనీకాంత్, తన సినిమాల్లో ఒక తోటి నటుడు పెళ్లి జరిగింది వుడ్ల్యాండ్స్లో, వుడ్ల్యాండ్స్లో పెళ్లి జరిగితే దానికి సూపర్ స్టార్ హోదాలో వెళ్ళాడు. వెళితే ఆ శంకరరావు అన్న అక్కడే ఉన్నాడు ఆ వుడ్ల్యాండ్ వాందే హోటల్. వెళితే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, శివాజీ గణేషన్, ఎంజి రామచంద్రన్, పెద్ద పెద్ద అతిరథ మహారథులు అందరూ కూడా దానికి అటెండ్ అయ్యారట. అటెండ్ అయితే ఈ రఘునందన్ వెళ్ళి ఆ శంకరరావు చెప్పాడు, అదిగో నల్లగా ఉన్నాడే మెల్లకన్న అతను, ఆ రోజు మీరు అన్నారే ఎప్పుడు కూడా అడుగు పెట్టనివ్వద్దని చెప్పారే, అతనే ఇతను సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పాట. చెప్తే బాబాబు చేపెట్టుకుని, బాబాబు నేను ఎప్పుడు ఏదో తెలియక అన్నాను, నువ్వు వెళ్ళి అప్పుడు పాత జరిగిన సంగతి అతను గుర్తు చేయకు అని చెప్పి చెప్పి ఇది ఈరోజు ప్రేక్షకులకు తెలియదు సార్. అవునవును. ఎందుకంటే ఒక కష్టం ఎలా ఉంటుంది, ఒక మనిషి ఎంత ఇబ్బంది పడతాడు, ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటాడు, ఇది చాలామంది ఈనాటి ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్తున్నానండి. అలాంటి రఘునందను అంత కష్టపడ్డాడండి, ఎవరికి ఇందులో సంబంధం బాంధవ్యాలు ఏంటి సంబంధం? రజనీకాంత్ ఆ రోజు సూపర్ స్టార్ కాదే, అయినా అప్పుడు చాలా రాత్రులు వీళ్ళు బయట ఉన్నప్పుడు ఈ శివాజీరావు గైక్వాడ్ అనేవాట, ఇదిగో ఈ బిల్డింగ్ నేను కొంటాను, ఇదిగో ఈ సినిమా హాల్ నేను కొంటాను, ఒకనాటికి నేను ఏమవుతానో తెలుసా అని చెప్పేసి అనేవాట. అని అన్నప్పుడు సరే ఈ పక్కన ఇలా జరుగుతుండగా ఈ అశోక్ అని అతని పేరు వేణుగోపాల్, అసలు పేరు అప్పట్లో వేణుగోపాల్, తర్వాత అశోక్ అయ్యాడు. అశోకు ఇతనికి చాలా రకంగా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పాడు. ఎందుకంటే రజనీకాంత్ తొలినాళ్ళలో, ఇది ప్రేక్షకు అర్థం కావడానికి రజనీకాంత్ అనే చెప్తున్నాను,
రజనీకాంత్ కి తొలినాళ్ళలో కోపం ఎక్కువ, అసహనం ఎక్కువ, చిరాకు ఎక్కువ. అందరితోనూ గొడవలు పడేవాడు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా అందరితోనూ గొడవలు పడేవాడు. ఇతను ఎలా మార్చాలి అని చెప్పేసి ఈ అశోక్ ఆలోచించి అతను చాలా వరకు చెప్పేవాట, నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, గొడవలు పడకూడదు అని చెప్పేసి. ఒకరోజు ఈ అశోక్ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే అతను లుంగి తీసుకొని ఇతను కట్టుకున్నాడు. ఇతనికి చాలామందికి ఈ విషయం నేను చెప్పాలి, రజనీకాంత్కి చిన్నప్పటి నుంచి కూడా ఎవరు బట్టలు వేసుకోవడం, ఎవరు లుంగీలైనా కట్టేసుకోవడం, ఎవరు టూత్ బ్రష్ అయినా వాడేయటం, వారానికి ఒకసారి స్నానం చేసేవట, ఎవరు సోపైనా తీసుకెళ్ళి రుద్దేసుకోవటం ఇవి చేసేవట. ఓ రోజు ఇతను బయటికి వెళ్ళినప్పుడు, అశోక్ బయటికి వెళ్ళినప్పుడు అతను లుంగి తీసి కట్టుకునే క్రమంలో ఇతను గట్టిగా కట్టుకోవటంలో అది చిరిగిపోయింది. చిరిగిపోయేటప్పటికే అశోక్ వచ్చాడు. వచ్చి చెప్పారు, తోటివాళ్ళు చెప్పారు, చెప్పావు నువ్వే పట్టుకొచ్చావు అక్కడి నుంచి మెస్ దగ్గర నుంచి, ఇది అందరితోనూ గొడవలు పడుతున్నాడు, చివరికి నీ లుంగి కూడా చింపేశాడు, ఎందుకు ఇతను పంపించేసాయి అని చెప్పారట. పంపిస్తే ఆ లుంగి తీసుకొని ఒక చిన్నది దారం సూది తీసుకొని కూర్చొని నేల మీద ఆ లుంగిని కుట్టడం ప్రారంభించాట. రజనీకాంత్కి ఆశ్చర్యం వేసింది, ఏంటి నన్ను తిట్టాలి కదా, కనీసం కొట్టాలి తిట్టాలి, ఏం అనట్లేదు ఏంటని వెళ్ళి అశోక్ దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఏంటి నీది చింపేశాను నేను, నేనే చింపేశాను అన్నట్ట. అలాగా అని కొట్టుకుంటున్నట్ట. కొట్టుకుంటుంటే అదేంటి నన్ను కొట్టు అన్నట్ట. కొట్టు అంటే మాట్లాడలేదట. రజనీకాంత్ కోపం వచ్చింది, ఏంటి నేను ఇంత చేస్తే నువ్వు నన్ను ఏదో తిట్టవయ్యా బాబు, నువ్వు తిట్టకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కూడా చెప్పాట. చూడు రజనీ, రజనీకాంత్ శివాజీరావు గైక్వాడు, నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, తోటి వాళ్ళు తప్పులు జరుగుతాయి, కానీ ఆ తప్పులు ఎత్తి చూపించి మనం పదే పదే గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పి చెప్పేటప్పటికీ ఫస్ట్ టైము శివాజీరావు గైక్వాడ్లో ఒక కొత్తదనం కనిపించింది ఫ్రెండ్షిప్లో. అంటే బయట ప్రపంచంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారా, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాట. తర్వాత ఒకరోజు వాష్రూమ్లో వేరే వాళ్ళ బ్రష్ తీసుకొని వేరే వాళ్ళ పేస్ట్ తీసుకొని వాడేటప్పుడు ఇప్పటికి నేను ప్రాక్టికల్ చెప్తున్నానండి. అప్పట్లో రజనీకాంత్ వాడిన పళ్ళపొడి నందిని పళ్ళపొడి బెంగళూరులో ఉండేది. ఆ నందిని పళ్ళపొడి చేత్తో రుద్దుకొని చేసేవాడు. ఆ స్థితి నుంచి అతను చూసి వీళ్ళ అందరి బ్రష్లు వాడకూడదని ఈ వేణుగోపాల్ అదే బుర్రపు అశోక్ ఒక బ్రష్ ఒక టూత్పేస్ట్ పట్టుకొచ్చి అతనికి ఇచ్చి ఇది నువ్వు జాగ్రత్తగా వాడుకో అని చెప్పేసి అది ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో మన జీవిత పయనంలో చిన్నప్పటి నుంచి మనకి చాలామంది హెల్ప్ చేస్తారు గోపాలకృష్ణ గారు. అవును, అది కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది మర్చిపోతారు. కానీ ఇతను శివాజీరావు గైక్వాడ్ తన జీవితంలో తనకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు ఎవరిని కూడా మర్చిపోలేదండి, అందరికీ కూడా చాలా హెల్ప్ చేశారు. అది నేను చెప్తాను. ఈ రకంగా ఇతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇలాగ నేర్చుకుంటున్న సందర్భంలో ఇతను శత్రుఘ్న సిన్హాని అనుకరించేవాడు. ఇతనికి ఈ శత్రుఘ్న సిన్హా అంటే చాలా ఇంట్రెస్ట్. హిందీ సినిమాలో శత్రుఘ్న సిన్హా ఒక స్టైలిష్ విలన్ ప్లస్ హీరో కూడా. ముందు విలన్ అతను, తర్వాత హీరో అయ్యాడు. రజనీకాంత్ కూడా అంతే. రజనీకాంత్ కూడా ముందు విలన్గానే వచ్చాడు, తర్వాత హీరో అయ్యాడు. సో అతన్ని ఎక్కువగా అనుకరిస్తూ ఉండేవాడు, తర్వాత అతనిలాగా స్టైలిష్గా ఉండేవాడు, తర్వాత డ్యాన్స్ కూడా చాలా బాగా చేసాడు. ఒక డిఫరెంట్ లుక్లో డ్యాన్స్ చేసేవాడు. చేస్తే నెమ్మది నెమ్మదిగా ఇతని దృష్టి అందరి మీద పడింది. ఎవరో కొత్త అతను వచ్చాడు, కొత్తదనం ఉందని. ఇతను ఇలా నాటకం వేస్తూ ఉన్నట అంటే వీళ్ళు నాటకాలు కూడా వేసేవాళ్ళు, అలవాటు ఉంది కదా. నాటకం వేస్తున్నప్పుడు బాలచంద్రు ఆ నాటకానికి వచ్చాడు. ఆయన అప్పటికే ఆయన మంచి దర్శకుడు. ఈ నాటకం వేస్తున్నప్పుడు రజనీకాంత్ అంటే శివాజీరావు గైక్వాడ్లో ఏదో కొత్తదనం కనిపించింది. కనిపించి అతన్ని పిలిపించాడు. పిలిపించి ఒకసారి నువ్వు నన్ను కళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సరే వెళ్ళాడు. వెళితే ఏదో కొన్ని పాత పని చెప్పాడు, మన వాడు చేశాడు. చేసిన తర్వాత అవేమి ఆయనకి నచ్చకపోతే ఇలా కాదు రజనీ, ఇలా కాదు గైక్వాడ్, నువ్వు కొత్తదనం చూపించి ఏదైనా చెయ్యి అన్నాడు. అప్పుడు కర్ణాటకలో శ్రీసింహ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు, ఆర్టిస్టు. ఆయన తుగ్లక్ నాటకాన్ని ఎక్కువ వేసేవాడు. ఈయన ఎప్పుడు కూడా రజనీకాంత్ ఎప్పుడు వేయలే, కానీ ఆ నాటకాన్ని చూశాడు. ఆ తుగ్లక్ని తీసుకొని
ఇతను స్టైలిష్ గా తొగలక్నే చేశారు. చేస్తే yes you are correct. నేను తొగలక్లో నీలో అద్భుతమైన ప్రజను ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాత్రమే ఉంటుందండి. అందులో ఈ రాజా బహదూర్ ఉంటున్నాడు. అయితే బెంగళూరులో రజనీకాంత్ కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది. చాలా విశాలమైనటువంటి అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఉన్నప్పుడు ఈ రాజా బహదూర్ని ఆ అపార్ట్మెంట్ కి పిలిపించి అక్కడ తనే స్వయంగా టీ తయారు చేసి రాజా బహదూర్ కి ఇచ్చి రాజా బహదూర్ తాగిన తర్వాత ఆ టీ కప్పుని తనే స్వయంగా కడిగి చేస్తాడు. అంతే కాదు వీళ్ళ అపార్ట్మెంట్ పిలిపించుకోవడమే కాదు ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఆయన చిన్న సందులో ఉన్నటువంటి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి కార్ ఎక్కడో పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ మూడంతస్తులో ఉన్నటువంటి రాజా బహదూర్ దగ్గరికి వెళ్ళి నాకు చికెన్ చేయి నాకు మటన్ చేయి నాకు అది చేయి అని చెప్పి అతని చేత చేయించుకొని ఆ ప్లేట్లు కడిగి అక్కడే చాపేసుకొని పడుకొని తెల్లవారుజాం వరకు ఇప్పటికీ రాజా బహదూర్తో కబుర్లు చెప్తాడు. ఆయన నమ్ముతారా మీరు గోపాలకృష్ణ గారు? తర్వాత ఆయన సినిమా ఏది సూపర్ డూపర్ హిట్ రిలీజ్ అయినా ముత్తు కానీ లేకపోతే నరసింహ కానీ లేకపోతే రోబో కానీ ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా వచ్చి రిలీజ్ అయితే చెన్నైలో పెద్ద పండగ. సినిమా థియేటర్లన్నీ కూడా హోరు హోరు. ఆ టైంలో ఆయన చెన్నై వదిలేసి ఈ రాజా బహదూర్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి రాజా బహదూర్తో కాలం గడుపుతాడు. చాలాసార్లు చెప్పాట ఇదిగో నువ్వు నీ దగ్గర నుంచి నువ్వు నాకు ఎంతో చేసావు రాజా బహదూరు నా దగ్గర చాలామంది వస్తారు ఎవరు వచ్చినా ఏదో ఆశించి నా దగ్గరికి వస్తారు కానీ ఎప్పుడు నువ్వు నన్ను ఏం అడగవు ఏదో ఒకటి అడుగు రాజా బహదూరు అన్నట్ట నేను ఏది ఆశించి నీకు చేయలేదు నువ్వు బాగుండాలని కోరుకున్నాను నాకేం వద్దంటే కాదు నువ్వేదో ఒకటి చేయాలి నా దగ్గర తీసుకోవాలి అని చెప్పి ఒకరోజు ఒక చెక్ రాసేట బ్లాంక్ చెక్. బ్లాంక్ చెక్లో నువ్వు 10 కోట్లు రాసుకుంటావో 100 కోట్లు రాసుకుంటావో నీ ఇష్టం నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాట. ఆ చెక్ తీసి ఇప్పటికీ రాజా బహదూర్ దాచుకున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా దాని మీద రాయలేదండి. అదే అంటే ఇతను ఎంత గొప్పవాడు రాజా బహదూర్ కూడా అంత గొప్పవాడు. తన ఫ్రెండ్ సూపర్ స్టార్ని తనేదో మిర్చి పడకుండా ఎప్పటికీ కూడా చాలా నిస్వార్థంగా నిరాడంబరంగా బెంగళూరులో రాజా బహదూరు జీవిస్తున్నారు. రాజా బహదూరు ఇలాంటి వ్యక్తిత్వం సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదండి. తర్వాత వాహిని స్టూడియో బి నాగిరెడ్డి ఆయన విజయ హాస్పిటల్ని ఆయనకు ఉంది. విజయ హాస్పిటల్లో ఒకనొక సమయంలో మన రజనీకాంత్ కూడా సిగరెట్లు ఎక్కువగా కాల్చడం తర్వాత స్మోకింగ్ డ్రగ్స్ తీసుకోవటం ఇవన్నీ ఆయనకు అలవాటు. చాలా పర్ఫెక్టెడ్గా ఉండేవాడు ఈవెన్ సినిమాల్లో పెద్ద హీరో అయిన తర్వాత కూడా. ఆ సమయంలో విజయ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అతని దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చూసి ఎలాగున్నావు రజనీ అని చెప్పి పలకరించి అంతా చేసినటువంటి బి నాగిరెడ్డి గారిని గుర్తుపెట్టుకొని మీరు నాకు తండ్రి లాంటి వారు నాకు చాలా హెల్ప్ చేశారని ఈ వల్లి సినిమా ఉంది కదండి ఈ వల్లి సినిమా తెలుగు డబ్బింగ్ ఇది రైట్స్ అన్నీ కూడా విజయవాడకి ఇచ్చి ఆ డబ్బులు రెమ్యునరేషన్కి ఆయన ఇవ్వడానికి ఇంటికి వెళ్తే ఒక రూపాయి కూడా రజనీకాంత్ తీసుకోవాలి మీరు నాకు నాన్నగారు అవుతారండి మీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదని ఆ రిమేక్ రైట్స్ కూడా నాగిరెడ్డి గారి దగ్గర నుంచి తీసుకోవాలి. తర్వాత ఇందాక నేను చెప్పాను అపూర్వ రాగం గళ్ళు అపూర్వ రాగం గళ్ళలో ఈయన చెప్పాట బాలచందర్ అయ్యా ఈ పేరు శివాజీ అని ఉంది తమిళంలో కూడా ఒక హీరో శివాజీ గణేషన్ అని చెప్పి ఉన్నారు మీ పేరు మార్చుకోమంటే నాకేం మార్చుకుంటారని నాకేం తెలియదు మీరే చెప్పండి అనంట. ఫస్ట్ పేరు చంద్రకాంత్ మూడు పేర్లు చెప్తాను మూడు పేర్లో ఒక పేరు చంద్రకాంత్ రెండో పేరు శ్రీకాంత్ మూడో పేరు రజనీకాంత్ కానీ నా మనసుకి ఎందుకో నువ్వు రజనీకాంత్ని పెట్టుకుంటే మాత్రం నువ్వు బ్రహ్మాండంగా షైన్ అవుతానంటే గురువుగారు మీరేం చెప్తే అదే నాకు రజనీకాంత్ పేరే పెట్టండి అన్నట్ట. ఆ విధంగా మూడో పేరు రజనీకాంత్ శ్రీకాంత్ ఇప్పుడు మన తెలుగు సినిమా హీరో చంద్రకాంత్ని కూడా ఒక హీరో ఉన్నాడు అది వేరే విషయం కానీ మూడో పేరే క్లిక్ అయ్యింది. సో బాలచందర్ని ఆయన ఎప్పుడు కూడా గురువుగా భావించేవాడు ఎంతో భావించేవాడు అంటే ఈరోజు హీరోలు అభిమానులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమా హిట్ అయిపోయి సూపర్ స్టార్లు లేకపోతే మెగాస్టార్లు అయిపోతే పాత వాళ్ళు మర్చిపోతారు కానీ ఈయన సెట్ మీద ఉన్నప్పుడు బాలచంద్ర కనుక వస్తే
వెంటనే కుర్చీలోంచి లేచిపోయేవాట రజనీకాంత్. చేతులు కట్టుకొని ఆయన దగ్గరే నిలబడేవాడు. ఎవరు మెగా పెద్ద సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళేంత వరకు సీట్లో కూర్చునేవాడు కాదట. చాలా బాలచంద్ర అన్నట్ట నేను కనుక షూటింగ్కి వెళ్తే లేచి నిలబడుతున్నాడు అని తర్వాత షూటింగ్కి వెళ్ళటం మానేశాడు ఆయన. అంత గౌరవం. తర్వాత అండి ఇంకోటి ఏంటంటే ఈయన సిగరెట్ స్మోక్ చేసినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పలానా బాలచంద్ర గారు అంటే ఆ సిగరెట్ తీసి అవతల పక్కన పడేసేవాట. అంటే బాలచంద్ర గారి పేరు తన ఆయన లేనప్పుడు సిగరెట్ స్మోక్ చేస్తున్నా కూడా ఆయన పేరు కనుక వినబడితే ఆ సిగరెట్ తీసి పక్కన పడేస్తాడు. ఎంతమందికి ఇలాంటి గౌరవం ఉంటుందండి, ఎంతమందికి ఇలాంటి అభిమానం ఉంటుంది. తను జీవితంలో ఎవరైతే తనకు సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ఆయన హెల్ప్ చేశాడండి. కేశవ దాసు సోదరు సవాళ్ళని ఇస్తే ఎన్నోసార్లు ఆయన ఇబ్బందిలో ఉన్నప్పుడు కేశవ దాస్ తను అడిగేవాట, ఆయన మీకు సినిమా నేను చేసి పెడతాను మీరు ఇబ్బంది పడకండి అని. తర్వాత ఒక కన్నడ షూటింగ్లో ఈయన తాగేసి గొడవ చేశాట ఒక హోటల్లో. ఎవరు? ఈ రజనీకాంత్. రజనీకాంత్ చేస్తే పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు ఒక డ్రైవరు సుధాకర్ అని ఒక డ్రైవరు ఇతను తప్పించాడు, ఆ గొడవ నుంచి తప్పించాడు. తర్వాత అతను గుర్తుపెట్టుకొని తన తమిళంలో సూపర్ స్టార్ అయిన తర్వాత కన్నడ వెళ్ళి ఆ కారు డ్రైవర్ని వెతుక్కొని అతనికి ఒక అంబాసిడర్ కారు కొనిపెట్టి నీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పు ఈ కారును నడుపుకో అని చెప్పిన గొప్ప వ్యక్తి రజనీకాంత్. రజనీకాంత్ గురించి ఇలా దానాలు ఇవన్నీ చెప్తే చాలా గొప్ప స్టోరీ అవుతుందండి. అయితే ముగించే ముందు ఒక విషయం చెప్తాను. ఈ రాజా బహదూరు ఈయన 1989 సంవత్సరంలో ఈయన రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా పూజించేవాడు. రాఘవేంద్ర స్వామి భక్తుడు ఈయన. మంత్రాలయం కూడా ఎక్కువగా వెళ్ళి మంత్రాలయంలో కూడా చాలా డొనేషన్స్ ఈయన ఇచ్చాడు రాఘవేంద్ర స్వామికి. సో ఈ సమయంలో ఆయన రాఘవేంద్ర స్వామి పేరు మీద ఒక కళ్యాణ మండపం చెన్నైలో కట్టడం జరిగింది. దానికి అతిరథ మహారథులు అందరూ వచ్చారు, శివాజీ గణేష్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. చాలామందికి తెలియదుట ఎవరు దీన్ని ఓపెన్ చేస్తారని. ఓపెన్ చేస్తే పేరు అందులో వేయాల, ఎవరు ఓపెన్ చేస్తారని. ఓ పక్కన ఈ రాజాబహదూరు కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే రాజాబహదూరు ఎవరో తెలియదు, ఆయన అనామకుడు అందరికీ కదా, ఎవరికి తెలియదు కదా. కరెక్ట్గా ప్రారంభోత్సవం సమయంలో రజనీకాంత్ మొత్తం అప్పటికీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పటికే దూరదర్శన్ అదే వచ్చేసింది, ఛానల్స్ రాలేదు. కానీ వెళ్ళి ఇదిగో ఈయనే ఓపెన్ చేస్తాడంటే భయం భయంగా ఉన్నట్ట. ఈయన ఎవరు? రాజా బహదూర్. ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు పక్కన, శివాజీ గణేష్ను, జయలలిత ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, కరుణానిధి కూడా ఉన్నారట అక్కడే కూడా. వీళ్ళందరూ ఉన్నారు, నన్ను పిలవడం ఏంటంటే వెళ్ళి భయపడుతూ రిబ్బన్ కటింగ్ చేశాట. అంత గౌరవం రాజా బహదూర్కి ఆయన ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మీకు చెన్నైలో కనుక చూస్తే ఆయన మాసిన గడ్డం, బట్టతల, తర్వాత లుంగి పైన మామూలుగా సాధారణమైన షర్టు, హవాయి చెప్పులతో తిరుగుతూ ఉంటాడు ఆయన. ఎవరైనా అదేంటండి మీరు అంటే రజనీకాంత్ని చూడాలంటే మీరు తెర మీద చూడండి. శివాజీరావు గైక్వాడ్ ఇప్పుడు నన్ను బయట ప్రపంచంలో సాదా సీదా మనిషిని నేను అని చెప్పి ఆయన చెప్పడంలో ఆయనలో ఎంత నిస్వార్థం ఉంది, ఎంత మంచితనం ఉంది, ఎంత అహంకారం లేకుండా ఆయన ప్రవర్తిస్తాడు. తను ఎవరైతే తనకి చిన్నతనంలో మరి ఇబ్బందులు పడుతున్నప్పుడు కాపాడారో వాళ్ళందరినీ కాపాడి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ చదువుల విషయంలో కానీ ఇప్పటికీ కూడా తన సహాయం చేసిన ఆ ఫ్రెండ్స్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన వెళ్ళి అది పరిష్కరిస్తాడు. ఇంత గొప్ప మనస్తత్వం ఎంతమందిలో ఉంటుంది గోపాలకృష్ణ గారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక జాతీయ తెలుగు దినపత్రికలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు రజనీకాంత్ గారిని కూడా నేను కలవటం జరిగింది. రజనీకాంత్ గారిని ఫస్ట్ టైం నేను చూసింది 2006లో నేను ఆయన్ని హైదరాబాద్లో కలవడం జరిగింది. కలిసినప్పుడు నా తోటి మిత్రులు జర్నలిస్టు కూడా ఉన్నారు, నేను వెళ్ళి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకుంటే చాలా నిస్వార్థంగా చాలా మంచితనంతో నాతో మాట్లాడారు ఆయన. నా మిత్రుల దగ్గర నుంచి, నా జర్నలిస్టు సోదరుల దగ్గర నుంచి నేను ఏదైతే తెలుసుకున్నానో ఈరోజు నా అనుభవాల్లో మీకు కలిసిన వ్యక్తుల్లో ఏ గొప్ప వ్యక్తి గురించి అయినా చెప్పాలనిపించినప్పుడు నేను తప్పనిసరిగా రజనీకాంత్ గారి గురించి చెప్తాను. కాబట్టి మన జేసీటీవీ సత్యా టీవీ ప్రేక్షకులకి నా అనుభవాలు మీకు పంచదలుచుకున్నాను. నా వ్యక్తిగత జీవితంలో కలిసినటువంటి మహానుభావులు అందులో ఒకళ్ళు రజనీకాంత్. ఆయన జీవితాన్ని చాలా వరకు
చిన్నప్పటి జరిగిన సంఘటనని కోడీకరించినటువంటిని కూడా మీ ముందు నేను పెడుతున్నాను. మీరు గనక లైక్ చేసినట్లయితే మీ కామెంట్స్ ని నాకు తెలియజేయండి. మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోపాలకృష్ణ గారు చెట్టు చివరిసారిగా మిమ్మల్ని ఒక రజదలుచుకున్నాను. చెప్పండి. నాకంటే వయసులో పెద్దవారు అనుభవజ్ఞులు. చిన్నప్పటి నుంచి కూడా మీరు రజనీకాంత్ సినిమాలు చూశారు. ఈ అనుభవాలన్నీ విన్న తర్వాత మీకున్న అభిప్రాయం చెప్పండి. ఒకటేనండి కృష్ణప్రసాద్ గారు, మన పూర్వీకులు మన పెద్దలు ఎప్పుడో మాట చెప్పారు, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్, హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఓన్లీ పేస్ ది సక్సెస్ అని. విజయానికి ఏది షార్ట్ కట్ లేవు. ఒకవేళ ఉన్నట్టు అనిపించినా అది తాత్కాలికమే. అదే సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో కూడా జరిగింది. మీరు చెప్పినట్టు అద్భుతంగా మీరు ఆయన గురించి చెప్పారు. ఎన్ని కష్టాలు పడ్డాను ఎందుకంటే భవిష్యత్తు అనేది ఆయనకి బంగారు బాట అవ్వబోతుందని భగవంతుడికి తెలుసు. అందుకనే ఆ బంగారు బాట ఏర్పడాలంటే ఈ బంగారాన్ని ఇక్కడ కరిగించాలి, సుత్తితో కొలిమిలో కరిగించాలి, సుత్తితో కొట్టాలి, సాగదీయాలి. ఇన్ని చేస్తే కానీ మేలిం బంగారం రాదు. భగవంతుడు కూడా ఆయన పరిశీలన్నీ అందుకే పెట్టాడు. ఈరోజు నేను మేలిం బంగారమై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కింద ఆయన ఆవిర్భవించాడు. చాలా చక్కగా చెప్పారండి. మనం చేసిన ఇంటర్వ్యూలు అన్నీ ఒకెత్తు, ఈ ఒక్క ఇంటర్వ్యూ ఒకెత్తు. అందుకు మీకు మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా అంత పెద్ద మనసుతో మీకున్న సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు మా ఛానల్ ప్రేక్షకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం.